హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కీర్తి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ సిరీస్లో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ కేర్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ కేర్ గురించి వీడియో చేశాను, చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సెకండ్ ట్రైమిస్టర్ని మనం హ్యాపీ పీరియడ్ అని అనొచ్చు, ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి నాషియా, వామిటింగ్, హెడేక్స్, డిజీనెస్ ఇలా చాలా సింప్టమ్స్ అనేవి సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి చాలా వరకు తగ్గుతాయి. సో అందుకే హ్యాపీ పీరియడ్ అని అంటాము. ఈ ట్రైమిస్టర్లో మెయిన్గా బేబీ మూమెంట్స్ అనేవి మనకు తెలుస్తుంది, బేబీ కిక్స్, తర్వాత బేబీ తిరిగేది తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే మొదటిసారి కడుపుతో ఉన్నారు అయితే అలా అయితే మీకు 20 వీక్స్లో తెలుస్తుంది బేబీ యొక్క మూమెంట్స్ అనేవి. ఒకవేళ ఇది మీకు సెకండ్ ప్రెగ్నెన్సీ, సెకండ్ బేబీ కన్సీవ్గా ఉన్నారు అంటే మీకు త్వరగానే అంటే 14 to 18 వీక్స్ లోపలే మీకు బేబీ కిక్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది, మూమెంట్స్ కూడా తెలుస్తుంది. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మెయిన్ కంప్లైంట్ అంటే కాళ్ళ వాపులు వస్తాయి, కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. కాళ్ళ వాపులు ఉన్నాయి అంటే మీరు పడుకునేటప్పుడు కాళ్ళ దగ్గర తలగడ పెట్టుకొని పడుకోండి, చైర్లో కూర్చున్నప్పుడు కాళ్ళని కిందకు పెట్టకుండా వేరే చైర్ హెల్ప్తో దానిపై కాళ్ళని పెట్టి కూర్చోండి, కిందకు మాత్రం కాళ్ళని వదలకండి. ఇలా చేయడం వల్ల వాపులు తగ్గుతాయి. వాపులు ఎందుకు వస్తాయంటే మన వాటర్ లోపల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాటర్ అనేవి కాళ్ళలోకి వెళ్ళిపోయిన వల్ల అలా వాపులు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు 4th, 5th మంత్స్ తర్వాత కూడా వాపు వస్తూనే ఉంది, తగ్గడం లేదు అంటే ఒకసారి బీపీ చెక్ చేసుకోండి. బీపీ ఎక్కువ ఉన్నట్లయితే కూడా కాళ్ళ వాపులు తగ్గవు. తర్వాత మెయిన్గా వచ్చే కంప్లైంట్ అంటే ఏంటంటే కాన్స్టిపేషన్. ఇలా కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు ఫ్లూయిడ్స్ని బాగా తీసుకోవాలి, అంటే నీళ్లు బాగా తాగాలి, జ్యూస్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల కాన్స్టిపేషన్ అనేది మనకి తగ్గుతుంది. తర్వాత కంప్లైంట్ ఏంటి చాలామందికి అంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలామందికి వస్తుంది సెకండ్ ట్రైమిస్టర్లో. ఎందుకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అంటే బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ మన అబ్డోమన్ అనేది సాగుతుంది, దానివల్ల మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేటివి అబ్డోమన్ కింద తదా టైస్ పార్ట్లో వస్తూ ఉంటుంది. ఇది చాలా వరకు బేబీ డెలివరీ తర్వాత అవే తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గకపోతే మనకి మార్కెట్లో చాలా రకాల స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్స్ ఉన్నాయి, అవి మనం వాడచ్చు. తర్వాత డైట్ ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో లాగానే నీళ్లు బాగా తాగండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తినండి, ఇంకా ప్రోటీన్ రిచ్ ఫ్రూట్స్, పల్సెస్, నట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తినడం వల్ల బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది, హెల్తీగా ఉంటాం మనం కూడా. ఇంకా ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఎలాంటి టెస్ట్ చేస్తారు అంటే మెయిన్గా హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేస్తారు, ఎందుకంటే బ్లడ్ లెవెల్ అనేది 10 కంటే పైనే ఉండాలి కాబట్టి. ఒకవేళ బ్లడ్ లెవెల్ తగ్గింది అంటే ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో మనం హిమోగ్లోబిన్ లెవెల్ అనేది ఎప్పుడు 10, 11, 12 ఇలా 10 కన్నా పైనే ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఏ టెస్ట్ చేస్తారు అంటే థైరాయిడ్ టెస్ట్, బీపీ టెస్ట్ ఇలాగా చేస్తారు. తర్వాత మనకి జీసీటీ అనే ఒక టెస్ట్ చేస్తారు, అంటే గ్లూకోజ్ తాగిచ్చి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. అది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలామందికి షుగర్ వస్తుంది, అది మనకి వచ్చిందా లేదా అని చూడడానికి మనకి ఈ టెస్ట్ అనేది చేస్తారు. స్కాన్, ఏ స్కాన్ తీస్తారు ఈ సెకండ్ ట్రైమిస్టర్లో అంటే మెయిన్ స్కాన్ ఏంటి అంటే అనామలైజ్ స్కాన్, దీన్నే టార్గెటెడ్ సోనోగ్రఫీ అని కూడా అంటారు. ఎందుకు అనామలైజ్ స్కాన్ చేస్తారు అంటే ఈ సెకండ్ ట్రైమిస్టర్లోనే బేబీ ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అవుతాయి, బేబీ ఆర్గాన్స్ బాగున్నాయా అండ్ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఈ సెకండ్ ట్రైమిస్టర్లోనే ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క హార్ట్ బీట్ బాగుందా, హార్ట్ కరెక్ట్గా ఉందా, స్పైనల్ కార్డ్, లెగ్స్, హ్యాండ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా అని చూడడానికి మనకి అనామలీ స్కాన్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ అయిన స్కాన్ అండి, తప్పకుండా మిస్ అవ్వకండి. ఈ అనామలీ స్కాన్తో పాటే మనకి కలర్లో అంటే బ్లాక్ అండ్ వైట్లోనే కదా స్కాన్స్ ఉంటాయి, కలర్లో కూడా చేస్తారు. చాలా హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంది. చాలామంది బేబీ యొక్క ఫేస్ అండ్ ఎలా ఉంది చూసుకోవాలి ఫ్యూచర్లో అని చెప్పడానికి ఇలా కలర్లో కూడా తీసుకోవచ్చు మనము. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఏ ఇంజెక్షన్స్ వేస్తారు అంటే టీటీ ఇంజెక్షన్స్ అని మనకి 2 డోసెస్లో వేస్తారు, ఒకటి 4th మంత్లో ఇంకోటి 5th మంత్లో, 1 మంత్ గ్యాప్తో మనకి ఈ 2 టీటీ ఇంజెక్షన్స్ వేస్తారు. అది తప్పకుండా మిస్ అవ్వకండి, ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత మెడికేషన్స్, ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి అంటే
కొంతమందికి షుగర్ థైరాయిడ్ బీపీ ఉన్నాయంటే దానికి సరిపడ ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్స్, అవి తీసుకోండి. అవి కాకుండా మెయిన్గా తీసుకోవాల్సిన రెండు ట్యాబ్లెట్స్ ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్. ఈ ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే చాలామందికి కాళ్ళ నొప్పులు తర్వాత బ్యాక్ పెయిన్స్ ఇలా అన్నీ ఉంటాయి, అలాంటివన్నీ తగ్గుతుంది ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల. కాల్షియం ఎందుకంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, సో ఖచ్చితంగా కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది మనం ప్రెగ్నెన్సీ పూర్తిగానే, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఒక 3-4 మంత్స్ వరకు కూడా తీసుకోమంటారు, ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజెస్ ఏమైనా చేయొచ్చా అంటే డైలీ వాకింగ్ చేయండి, ఒక 20-30 మినిట్స్ వరకు చాలు. ఇంకా డైట్ ఇవై ఫాలో అవ్వండి. ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయంటే అనామలీ స్కాన్లో బేబీ యొక్క ఆర్గాన్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, బేబీ డెవలప్మెంట్ బాగాలేదు, బ్రెయిన్ డెవలప్మెంట్ ముందుగా బాగాలేదు అంటే మనకి అబార్షన్ కూడా సజెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ ఒక్క కాంప్లిమెంట్ మాత్రమే ఉంటుంది, మిగతా ఏది ఉండదు. సెకండ్ ట్రైమిస్టర్ గురించి తెలుసుకున్నాం కదండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీడియోలో మనం థర్డ్ ట్రైమిస్టర్ గురించి చూద్దాము, థర్డ్ ట్రైమిస్టర్లో చేయాల్సిన స్కాన్స్ అన్నీ కూడా చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.